హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి వస్తుందా రాదా అని చాలా రోజులుగా ఒక విధమైన స్తబ్దత అయితే ఏర్పడింది, ఒక విధమైన ఆందోళన జరుగుతూ వచ్చింది. ఆవిడ ఎప్పుడైతే జూన్ నెలలో వెళ్ళారు, జూన్ నెలలో వెళ్ళిన తర్వాత కేవలం కొద్ది రోజులు అక్కడ ఉండి అక్కడ కార్యకలాపాలు ఏవైతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో వాళ్ళు చేయాలనుకున్న కార్యకలాపాలు చేసి రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఉన్నట్టుండి ఆ బోయింగ్ ఏదైతే స్టార్ లైనర్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది మొత్తానికే పనిచేయకపోవడము, దాంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఆగిపోయింది. అటువంటిది అప్పటి నుంచి కూడా ఇక సునీత విలియమ్స్ తిరిగి వస్తుందా లేకపోతే అంతరిక్షంలోనే అంతర్ధానం అయిపోతుందా ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆందోళన పడ్డారు. ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ అయితే దొరికింది. On behalf of Expedition 72, I just want to say welcome to our new compadres from Dragon Freedom. Alex, welcome to the International Space Station. And Nick, welcome back home to the International Space Station. It's great to be here with bringing the 72 back up to 11. Thanks, honey. Alex and I had a smooth ride up here. And so first off, I just want to say thank you to the teams that got us ready to fly Freedom to the station. And it was a awesome ride. And coming through the hatch and seeing all the smiles, and as much as I've laughed and cried in the last 10 minutes, I know it's going to be an amazing expedition. So I'm really looking forward to getting to work up here. ఆ సమస్యకి సొల్యూషన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే SpaceX. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ అనేక రాకెట్లు, స్పేస్ లాంచర్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీ దీన్ని తీసుకొని వచ్చిందనమాట. ఎందుకంటే బోయింగ్ సంస్థ దీనికోసం అనేక ప్రయత్నాలు చేసినా కూడా అది సక్సెస్ అవ్వలేదు. ఈ బోయింగ్ సంస్థ తన కంపెనీకి కూడా ఒక చెడ్డ పేరు అయితే తెచ్చుకుంది. దీనివల్ల వాళ్ళని తిరిగి తీసుకురావడం సాధ్యం కాక, ఆల్రెడీ ఆగస్ట్ నెలలో ప్రయత్నించారు, అది కూడా ఫెయిల్ అయింది. చివరికి ఇక సెప్టెంబర్ నెలకి వచ్చేసరికి ఇక వాళ్ళ వల్ల కాదు అని చెప్పి నాసా గుర్తించి స్పేస్ ఎక్స్తో కలిసి కొన్ని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. స్పేస్ క్రాఫ్ట్ని రూపొందించడంలో వీళ్ళిద్దరూ భాగస్వామ్యంలో ఉండి రూపొందిస్తూ వచ్చారు. మొత్తానికి ఒక అద్భుతమైన స్పేస్ క్రాఫ్ట్ని అయితే రూపొందించడం జరిగింది. అదే Crew-9 అనే స్పేస్ క్రాఫ్ట్. ఇది ఎలా పనిచేస్తుందంటే సింపుల్గా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొంతకాలం వాళ్ళు అక్కడే నివసించి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకొని రావడానికి దీన్ని రూపొందించారు. దీన్ని ఫ్లోరిడాలోని, నిజానికైతే ఎప్పుడో లాంచ్ అవ్వాల్సింది, బాగా లేట్ అయిపోయి దాంట్లో కూడా కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చి అవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మొత్తానికి మన శనివారం రోజు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని శనివారం లాంచ్ చేశారు. ఆ తర్వాత ఇది ఇక సోమవారానికి అక్కడికి చేరుకుంది. ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉందో అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత అందులో నుంచి ఎవరైతే వెళ్ళారో వ్యోమగాములు, వాళ్ళు సునీత విలియమ్స్ని అలాగే బచ్ విల్మోర్ని కలవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఉంది వీళ్ళిద్దరే. సో వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళకి వీళ్ళు ఘనంగా స్వాగతం అయితే చెప్పారు. సో ఎవరెవరు వెళ్ళారని చూస్తే నాసా వ్యోమగామి నిక్ హేగ్, అలాగే రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ అనే వీళ్ళిద్దరూ వెళ్ళారు. సో వీళ్ళు అక్కడ ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. అయితే వీళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు రావాలి ఏంటి అనే ప్రణాళికలు కూడా ఆల్రెడీ పూర్తయిపోయాయి. వీళ్ళు కూడా ఇప్పుడు కొంతకాలం పాటు అక్కడ ఉండి వర్క్ చేయబోతున్నారు ఆ స్పేస్ సెంటర్లో. ఆ కొంతకాలం ఎంత అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా పనిచేయబోతున్నారు. చాలా లాంగ్ టైమే నిజానికి. అంటే వీళ్ళకి అది సరిపోతుందేమో కానీ సునీత విలియమ్స్ వాళ్ళకైతే లాంగ్ టైమే, ఎందుకంటే వాళ్ళు ఉండాల్సిన దానికన్నా 2 నెలలు ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అది కొనసాగి ఇంకొక 3 నెలల పాటు ఉండబోతున్నారు, 4-5 నెలల పాటు. అంటే అది పెద్ద విషయమే. మరి చూడాలి, మరి తిరిగి రావడానికి ఇప్పుడు కరెక్ట్గా సమకూరాయా లేదా వీళ్ళు జాగ్రత్తగా రాగలుగుతారా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానాలు అయితే వస్తాయి. కానీ స్పేస్ ఎక్స్ అయితే విషయంలో చాలా స్ట్రాంగ్గా చెబుతుంది, ఎలాన్ మస్క్ అయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తాము, దానికి తగిన అన్ని రకాల కార్యకలాపాలు అయితే పూర్తయిపోయాయని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళతో పాటు అనేక మంది సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు, ఎందుకంటే వీళ్ళే కాకుండా మిగతా సాంకేతిక నిపుణులు కూడా దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ వీళ్ళ బాధ్యత ఏంటంటే దాంట్లో మరిన్ని ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే అవి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అయితే వీళ్ళ మీద ఉంది. అంటే ముందస్తు ప్రణాళికలు కూడా ముందే రచించి స్పేస్ ఎక్స్ దీంట్లోకి రంగంలోకి దిగింది. సో ఈ Crew-9 మిషన్ అనేది విజయవంతం అవుతుందా లేదా ఏం చేయబోతున్నారని చెప్పి ప్రపంచ దేశాల దృష్టి అంతా దీని మీద పడింది. ఒకవేళ ఇది కానీ విజయవంతమైతే ఇది చాలా పెద్ద సక్సెస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది కేవలం నాసాకి సక్సెస్ కాదు, నిజానికి స్పేస్ ఎక్స్కే పెద్ద సక్సెస్. ఎందుకంటే అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని నాసాను లేకపోతే మన ఇస్రోను తయారు చేయగలిగేంత రాకెట్లు ఇటువంటి ఒక ప్రైవేటు సంస్థ తయారు చేయడం అనేది నిజానికే ఇప్పటి సంచలనం. ఆ రోజుల్లో గత 2 ఏళ్ల క్రితం మాట్లాడుకుంటే అది పెద్ద సంచలనం. ఆ ఫస్ట్ రాకెట్ని లాంచ్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఒక ప్రకంపనలే సృష్టించాడు ఎలాన్ మస్క్.
ఆ తర్వాత నాసాకి అందుబాటులో ఉంటాము, ఏ కార్యక్రమాలైనా సరే ఎటువంటి ప్రయోగాలైనా సరే మేము ముందుంటాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నాసాతో కలిసి వాళ్ళు ఇక ప్రయోగాలు మొదలుపెట్టారు. అతను సక్సెస్ అయ్యేంత వరకు ఎంతోమంది విమర్శించారు, అసలు నీకెందుకు ఇది ఒక దేశం చేయగలిగేంత పెద్ద పని నువ్వు ఒక్కడివి చేయగలవా అని చెప్పి. కానీ ఎలాన్ మస్క్ అలాంటి వాడు కాదు, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. సో అటువంటి వ్యక్తి మొత్తానికి అనేక ఫెయిల్యూర్స్ తర్వాత, బిలియన్ డాలర్స్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి ఆయన చేసి సక్సెస్ అయితే కొట్టాడు. ఇప్పుడు నాసాకి ఎవరయ్యా దిక్కు అంటే చివరికి స్పేస్ ఎక్సే దిక్కైంది. ప్రపంచం మొత్తం అంతరిక్ష ప్రయోగాల్లో కావచ్చు, అంతరిక్ష రంగంలో కావచ్చు, అత్యంత సక్సెస్ఫుల్ సంస్థ ఏదని చూస్తే అది నాసానే కనిపిస్తుంది. అటువంటి నాసాకి ఇప్పుడు మీరే దిక్కని వెళ్లాల్సి వచ్చిందంటే నాసాను మించిన ప్రతిభా పాట వాళ్ళు ఈ సంస్థ చూపించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. నిజానికి అటువంటి మిషన్ని, అటువంటి ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఉందో దాన్ని తయారు చేయడం నాసాకు అంత పెద్ద పనే. బోయింగ్ లాంటి సంస్థ నుంచి వీళ్ళు కొంతవరకు ఫీడ్ తీసుకొని చేయడము, ఆ సంస్థకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడము జరిగింది. మొత్తానికి ఆ సంస్థ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ చేసి దాని విషయంలో కొంతవరకు ఫెయిల్యూర్ అయితే ఎదుర్కొంది. అయితే నాసా ఎందుకని సొంతంగా ఇటువంటి అభివృద్ధి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకని ప్రైవేటు సంస్థలకి ఇచ్చి ఇలా ఇబ్బందులు పడుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు మన ఏదైతే ఇస్రో ఉందో, ఇస్రో సొంతంగానే ఇటువంటివన్నీ కూడా చేయడానికి ఇష్టపడుతుంది. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం చాలా తక్కువ ఉంటుంది, ముడిసరుకు విషయంలో మాత్రమే ఉంటుంది తప్పితే నేరుగా స్పేస్ క్రాఫ్ట్లు లేకపోతే నేరుగా మిషనరీ ఇటువంటి వాటి విషయంలో పెద్దగా ఆధారపడదు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. నాసా తన భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రయత్నించి చివరికి వ్యోమగాములకే రిస్క్ తీసుకొచ్చే పని పెట్టుకుంది. ఈ రిస్క్ అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమే. ఈసారి అంటే ఎలాగో స్పేస్ ఎక్స్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని తీసుకురాగలిగారు. ఒకవేళ స్పేస్ ఎక్స్ కూడా అంత సామర్థ్యం లేకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక ప్రైవేటు సంస్థను ఆ స్థాయిలో నమ్మడం కూడా ఇబ్బందికరమే. అప్పుడు సునీత విలియమ్స్ ప్రాణాలు ఇక గాల్లో దీపాలు అయ్యిండే. ఇప్పటికే భయపడ్డారు, నిజంగా స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే స్పేస్ ఎక్స్ ఉందో ఇది వర్క్ చేస్తుందా లేదా, వీళ్ళు ఖచ్చితంగా తీసుకురాగలరా లేదా అని చాలా కాలంగా భయపడ్డారు. కానీ మొత్తానికైతే ఇది సక్సెస్ చేసి చూపించారు. దీంట్లో ఎక్కువ పార్ట్ నాసా కన్నా కూడా ఎలాన్ మస్కే ఇవ్వాలి. సో ఆయన సక్సెస్ అనే చెప్పాలి ఇది. సో ఇది సునీత విలియమ్స్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మొత్తానికి ఆమెను తీసుకురావడానికైతే ఇంకా ఫిబ్రవరి దాకా ఆగాల్సి ఉంది. సో ఇదిలా ఉంటే ఇదే పద్ధతిలో ఇండియా కూడా ఒక మనిషిని అంతరిక్షానికి పంపించడానికి ప్రయత్నాలు అయితే సిద్ధం చేస్తుంది. చాలా కాలం తర్వాత అప్పుడెప్పుడో రాకేష్ శర్మని పంపించారు, ఆ తర్వాత ఇక మళ్ళీ లేదు, ఇందిరాగాంధీ గారి హయాంలో అనుకుంటా రాకేష్ శర్మ గారు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇండియా అటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇస్రో ఆ తర్వాత పూర్తిగా రాకెట్ల మీదనే ఆధారపడి వాటిని డెవలప్ చేస్తూనే పోతుంది. ఇక పిఎస్ఎల్వి 1, 2, 3, 4 అని చెప్పేసి వాటిని డెవలప్ చేస్తూనే వెళ్తూ వచ్చింది. ఆ తర్వాత చంద్రయాన్ ప్రాజెక్టు మొదలెట్టిన తర్వాత దాంట్లో కూడా ఇప్పుడు చంద్రయాన్ 3 కూడా సక్సెస్ అయ్యారు. సో ఇంత భారీ సక్సెస్ తర్వాత ఇక మనం చేయాల్సింది మళ్ళీ హ్యూమన్స్ని అటు అంతరిక్షంలోకి పంపించడమే అనే ఒక ఆలోచనకైతే రావడం జరిగింది. అయితే ఈ ఆలోచన ఇప్పుడిప్పుడే సక్సెస్ అయ్యేది కాదు, 2027ను దీనికి ఒక టార్గెట్గా పెట్టుకుంది మన ఇస్రో. సో 27 కల్లా ఒక వ్యోమగాముని మళ్ళీ అంతరిక్షానికి పంపించి కొత్తగా వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎటువంటి ప్రయోగాలు చేయబోతున్నారో వాటిని అతని ద్వారా నడిపించాలనే ఆలోచన అయితే ఇప్పుడు ఇస్రో చేస్తుంది. సో చూద్దాం మరి ఇస్రో కూడా దీంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి మన ఇండియాలో కూడా ఏమన్నా స్పేస్ రంగంలో ప్రైవేటు సంస్థలు ఏమన్నా రాబోతాయా అనేది కూడా ఇప్పుడు మనకు ఒక చర్చగా రాబోతుంది. ఎందుకంటే ఎలాన్ మస్క్ చేసి చూపించినప్పుడు అంతకన్నా తక్కువ ఖర్చుతో మన ఇండియాలో చేయడం సాధ్యమవుతుంది, ఎందుకంటే అక్కడి ఖర్చు వేరు మన ఖర్చు వేరు. సో మరి ఇండియాలో కూడా అటువంటిది ఇస్రో ఎంకరేజ్ చేస్తే మనం దాన్ని కొంతవరకు హర్షించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్పేస్ రంగంలో పెట్టుబడులు కూడా పెరిగాయి, భారీ పెట్టుబడి సంస్థలు వచ్చేసి స్పేస్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కాబట్టి ఇటువంటిది మనం ఆశించవచ్చు. దీనివల్ల మన ఇండియా కూడా ఒక నిజం చెప్పాలంటే ఇండియా ప్రయోగాలు కూడా చాలా అభివృద్ధికరంగా చాలా ఫార్వర్డ్గా వెళ్ళిపోతాయి. ఇది ఇప్పుడు అవసరం ఇప్పుడున్న స్పేస్ రంగంలో ఉన్న పోటీకి. ఇప్పుడు చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అలాగే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అన్నీ కూడా స్పేస్ రంగంలో పోటీ పడుతూ ఉన్నాయి. అందులో నిజానికి నెంబర్ 1గా నాసా ఉంటే నెంబర్ 2గా ఇండియా ఉంది. సో ఇప్పుడు నెంబర్ 2 స్థానాన్ని స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేటు సంస్థ ఆక్రమించే పొజిషన్కి వచ్చింది. కాబట్టి ఇందులో ఇండియా కూడా ఇంకాస్త అగ్రెసివ్గా ఉంటే బాగుంటుందనేది మన ఆలోచన. సరే సునీత విలియమ్స్గా